అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏఐటీయుసి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవి నాయుడు, ఏఐటీయుసి జిల్లా కన్వీనర్ ఆర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుండి అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు దీక్షలు చేసి కొంతవరకు విజయం సాధించామని, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా దీక్షా శిబిరానికి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు మేనిఫెస్టోలో పెట్టాలని కోరుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతగా అగ్రిగోల్డ్ బాధితుల దీక్షా శిబిరానికి వచ్చి 3 నెలల్లో 10,000 రూపాయల లోపు బాధితులకు, 6 నెలల్లో మిగిలిన అందరు బాధితులకు వడ్డీతో సహా చెల్లిస్తామని, అలాగే చనిపోయిన బాధితులకు చంద్రబాబు నాయుడు 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పగా, రాబోయే ప్రభుత్వం మనదేనని, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బాధితులకు మరో 7 లక్షల రూపాయలు కలిపి 10 లక్షల రూపాయలను పువ్వుల్లో పెట్టి పంపిస్తామని చెప్పారని గుర్తు చేశారు. నేటికి 5 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నేను వచ్చిన 3 నెలల్లోనే చిన్న మొదటిదారులందరికీ న్యాయం చేస్తానని, 6 నెలల్లో పూర్తి న్యాయం చేస్తానని మాకు మాటిచ్చి, ఈ రాష్ట్రంలో ఉన్న 19 లక్షల అగ్రిగోల్డ్ బాధితులతో ఏకపక్షంగా ఓట్లు వేయించుకుని ఈరోజు 151 సీట్లు గెలవడంలో మేమంతా కీలక పాత్ర పోషించాం. మరి నేటికి 5 సంవత్సరాలు ముగిస్తూ ఉంది, మళ్ళీ ఎన్నికలు నోటిఫికేషన్ కూడా వచ్చింది, కానీ అగ్రిగోల్డ్ బాధితులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనపడలేదని మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆ సందర్భంలో మా శిబిరానికి వచ్చి చనిపోయిన బాధితులకి గత గవర్నమెంట్ 3 లక్షలు ప్రకటించింది, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల రూపాయలు కలిపి 10 లక్షల రూపాయలను పువ్వుల్లో పెట్టేస్తామని చెప్పి ఉన్నారు. మరి ఈ విషయాన్ని మేము పదే పదే ఆయన గుర్తు చేసినప్పటికీ మరి పువ్వులు దొరకలేదేమో, మరి ఆ విషయం మాకు తెలియ అర్థం కాలేదు. ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారికి మేము పువ్వుల్ని పంపిస్తూ ఉన్నాం, ఏవైనా పువ్వులు దొరక్క డబ్బులు మాకు బాధితులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదేమని మేము భావిస్తూ ఉన్నాం, పువ్వులు పంపిస్తూ ఉన్నాం. దయచేసి ఈ తక్కువ రోజులు ఏదైతే ఉన్నాయో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారికి మరొకసారి చివరిగా విజ్ఞప్తి చేస్తూ, అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లు కాదా, ఈరోజు రాష్ట్రంలో అరాపరా 10,000-20,000 లోపలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటి చెప్పున ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో సుమారు 10 లక్షల కుటుంబాలకు పైచలకు అగ్రిగోల్డ్ బాధితులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు నొక్కే బటన్లు కాదు, మా కష్టార్జితం ఏదైతే ఉందో ఆ కష్టార్జితాన్ని ఇమ్మని కోరారు. మరి ఈరోజు అగ్రిగోల్డ్ యాజమాన్య ఆస్తులు 2015లో అటాచ్మెంట్ చేయబడి అప్పటికే కొన్ని 20,000 కోట్ల విలువ చేస్తాయని అప్పటి అధికారులు మంత్రులు చెప్పు ఉన్నారు. మరి ఈనాటికి 10 సంవత్సరాలు ముగుస్తుంది, వాటి విలువ డబుల్ అయ్యి ఉంటాయి, అంటే సుమారు 40,000 కోట్ల విలువైన ఆస్తులు సిఐడి చేతిలో అటాచ్మెంట్ చేసుకుని ఉండి ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఎందుకు ఈ ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనే విషయాన్ని తెలియజెప్పాలి. ఈరోజు బటన్ నొక్కే అవకాశం ఈరోజు ప్రజలకు వచ్చింది, అగ్రిగోల్డ్ బాధితులకు వచ్చింది. మరి ఈ ఏదైతే యాజమాన్యం పక్షం మీరు ఉంటారా, బాధితుల పక్షం ఉంటారా తెలుసుకోవాలని చివరిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం, జనసేన కూడాను మా అంశం పట్ల మేనిఫెస్టోలో పెట్టమని మేము కోరి ఉన్నాము. దయచేసి మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ బాధితుల అంశాన్ని ఈ రాష్ట్రంలో ప్రధాన అంశంగా పెట్టమని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు బాధితులందరూ కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసానికి తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఈ వ్యతిరేకతని మరి ఏవైతే ప్రధాన కూటమి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఉన్నారో మా యొక్క అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి మా పట్ల ఒకసారి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని, మా మద్దతు మీరు పొందుతారని మరొకసారి అసోసియేషన్గా ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల మంది బాధితుల తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మీరు ఇచ్చే ప్రకటనను బట్టి